రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు చంద్రబాబు నాయుడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు చేస్తున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా చిలకలూరుపేట శాసనసభ్యురాలు విడదల రజని ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద విగ్రహం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో జనాగ్రహ దీక్షలను ఎమ్మెల్యే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించి ఆమె దీక్షలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. కార్యకర్తలు, నాయకులు అన్ని చోట్ల రాష్ట్రమంతా కూడా ఈరోజు జనాగ్రహ దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి. మరి అటువంటి ముఖ్యమంత్రి గారిని, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పేడ్ ఆర్టిస్ట్ పటాభి చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టుగా దూషించడము, వారు ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతో ఎంతో బాధాకరం. మరి ఈరోజు ఒక ప్రజాశక్తిత్వం నుంచి ఆయన రెక్కల కష్టంతో ఆయన చెమట వచ్చి ప్రజలందరి మధ్యకు వచ్చి ప్రజలందరి మన్నంతో ఈ రాష్ట్రంలో అత్యధికమైన ఓట్లతో ఒక హ్యూజ్ మ్యాండేట్తో 151 సీట్లు సంపాదించుకొని ఈరోజు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే పేడ్ ఆర్టిస్ట్ పటాభి లాంటి అతను దుర్వాస లాంటిను ఎంతగానో బాధాకరమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మరి అలానే ఈరోజు పేడ్ ఆర్టిస్ట్ పటాభి చంద్రబాబు నాయుడు గారు ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంది, ఈరోజు 23 సీట్లకు పరిమితం అయ్యాడంటే తనకి ఒక టెన్షన్, ఒక భయం, ఒక ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోయి ఇదే విధంగా ముందు ముందు కూడా ఉంటే పరిణామాలు ఇంకా తీవ్రంగా దారుణంగా ఉంటాయని తెలియజేసుకుంటూ, అలాగే ఇంతటి ఈరోజు ఒక ఎమ్మెల్యే పదవి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, మాకున్న పదవులన్నీ కూడా మా నాయకుడు రెక్కల కష్టం కాబట్టి మా నాయకుడు జోలికి మళ్ళీ వచ్చినా, మా నాయకుడు ఒకసారి దుర్భాషలాడినా ఇంతకన్నా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని తెలియజేసుకుంటూ మరొకసారి పేడ్ ఆర్టిస్ట్ పటాభి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి ఈ దీక్ష ద్వారా మేము తెలియజేస్తాము.